వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ దయ్యాల దాగుడు మూతలు ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు ఇక కథలోకి వెళ్దాం అడవికి దాపుల్లో ఉన్న ఐలవరం అనే కుగ్రామంలో విహారీ వాళ్ళది ఒకప్పుడు కలిగిన కుటుంబం అయితే విహారీ తండ్రి వ్యవసాయంలో కలిసిరాక వ్యాపారంలోకి దిగి అందులోనూ బాగా నష్టపోయి చనిపోయే నాటికి ఒక్క ఎకరం పొలం మాత్రం మిగిల్చాడు తండ్రి పోయిన కొద్ది కాలానికే తల్లి కూడా గతించటంతో విహారిని అతడి అవ్వ పెంచి పెద్ద చేసింది అవ్వ ఎంత పోరినా పొలం పనికి పోక విహారి గ్రామంలో ఉట్టినే తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు తన మనవడికి పెళ్లి చేస్తే బాధ్యతలు తెలిసి రాగలవన్న నమ్మకంతో విహారి వాళ్ళ అవ్వ అతడికి పెళ్లి సంబంధాలు చూడసాగింది ఆ సంగతి తెలియగానే విహారీకి చప్పున ఒక ఆలోచన వచ్చింది వాళ్ళ ఇంటి పక్కనే రామనాథం అనే చిన్న రైతు ఉన్నాడు అతడి కూతురు విశాలి వీధి బడిలో విహారీతో పాటు చదువుకున్నది తల్లి లేని ఆ పిల్ల ఇంటి పనులన్నీ చక్కగా చేయగలదు పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని అనుకున్నాడు విహారి ఒకనాడు విహారి రామనాథాన్ని చూడబోయి తాను విశాలిని పెళ్లాడదలిచినట్టుగా చెప్పాడు ఆ మాటకు రామనాథం మొదట ఆశ్చర్యపోయి తరువాత పట్టరాని కోపంతో సోమరిపోతుకు పెళ్ళేమిటి ముందు మీ నాన్న వదిలిపోయినా ఆ ఎకరం పొలం చేజారిపోకుండా చూసుకో అదే పదివేలు అంటూ గట్టిగా చివాట్లు పెట్టాడు వంటగదిలో ఉన్న విషాలి ఇదంతా విన్నది అవమాన భారంతో ఇంటికి తిరిగి వచ్చిన విహారీకి అర్ధరాత్రి అయినా నిద్రపట్టలేదు అతడికి జీవితం మీద విరక్తి కలిగి అడవిలో ఏ విషసర్పానికో క్రూర మృగానికో ఆహుతి అయిపోదామనుకుంటూ ఇల్లు వదిలి అడవిదారి పట్టాడు చీకటిలో అతడు ఎంత దూరం నడిచినా క్రూరమృగాలు ఎదురుపడలేదు కానీ పక్కనే ఉన్న గుబురు చెట్లలో నుంచి ఎవరో దాగుడు మూతలాడుతున్నట్లుగా కేకలు వినిపించాయి విహారి ఒక్క క్షణం భయంతో ఉనికిపోయి ఒక చెట్టు చాటుకు వెళ్లి నిలబడ్డాడు భీకరంగా ఉన్న తల్లి దయ్యం ఒకటి ఒక పిల్ల దయ్యం కళ్ళు మూసి దాగుడు మూతా దండా కోర్ అంటూ అరిచింది మూడు దయ్యాలు దాక్కోవటానికి చెట్ల చాటుకు పరుగులు తీశాయి తల్లి దయ్యం మొహం మీద నుంచి చేతులు తీయగానే పిల్ల దయ్యం పారిపోయి దాక్కున్న మిగతా పిల్ల దయ్యాల కోసం బయలుదేరింది అది చెట్ల చాటున నక్కుతూ కొంత దూరం వచ్చి విహారీ కంట పడగానే అమ్మాయి మనిషి అంటూ కుప్పకూలిపోయింది ఆ వెంటనే దయ్యాలన్నీ పరుగు పరుగున వచ్చి విహారిని చుట్టుముట్టాయి విహారికి ప్రాణభీతితో మూర్చవచ్చినంత పనైంది విహారీ కేసి ఆశ్చర్యంగా చూసి పిల్ల దయ్యాలను దూరంగా పోయి ఆడుకోమని చెప్పి పిశాచాలు తిరిగే వేళ అడవి మధ్యకు రావటానికి నీకెంత ధైర్యం సరే ఎందుకొచ్చావో నిజం చెబితే వదిలేస్తాను అబద్ధాలు పలికావో నువ్వు పిల్ల దయ్యాలను గాడిదలాగా మోసుకుంటూ బ్రతికున్నంత వరకు ఈ అడవిలోనే కాలం గడపవలసి వస్తుంది అని అన్నది ఆ మాటలతో విహారీకి కొంత ధైర్యం కలిగింది అతడు తన పేద స్థితి గురించి దయ్యానికి ముందుగా చెప్పి తరువాత విశాలిని పెళ్లాడతానంటే కాబోయే మామ రామనాథం చేసిన అవమానాన్ని వివరించాడు అదే కనుక నేనే ధనవంతుణ్ణై ఉంటే ఆ రామనాథం ఇలా మాట్లాడేవాడా విశాలి నా భార్య కానప్పుడు నేను బ్రతికెందుకు ప్రాణాల మీద ఆశ వదులుకునే ఈ అడవికి వచ్చాను అని అన్నాడు దయ్యం కేసి కళ్ళు చికిలిస్తూ చూసి ఓస్ ఇంతేనా ఆ డబ్బేదో కాకితో కబురంపితే నేనే పంపేదాన్ని కదా అంటూ పక్కన ఉన్న చెట్టు తొర్రలో నుంచి ఒక తోలు సంచి బయటికి తీసి గుప్పెళ్లతో బంగారు కాసులు దాని నిండుగా పోసి విహారీకిస్తూ నువ్వేదో కదాలటం కాక నిజమే చెప్పావనుకుంటున్నాను ఈ బంగారం తీసుకుపోయి నువ్వు కావాలనుకున్న పిల్లను పెళ్లాడి హాయిగా బ్రతుకు అని అన్నది విహారి దయ్యానికి వంగి దన్నం పెట్టి సంచితో ఇంటిదారి పట్టాడు అతడు గ్రామం చేరేసరికి తెల్లారిపోయింది అతడు సరాసరి రామనాథం ఇంటికి వెళ్ళి డబ్బు సంచిని అతడికి చూపిస్తూ నాకున్న ముష్టి ఎకరం పొలాన్ని నా సోమరితనాన్ని తెగ హేళన చేశావు ఇదిగో సంచి నిండు బంగారు కాసులు తెచ్చాను నీ కళ్ళు చెదిరిపోగలవు ఇప్పుడు విశాలిని నాకిచ్చి చేసేటందుకు నీకెలాంటి అభ్యంతరం ఉండదనుకుంటున్నాను అని అన్నాడు రామనాథం ఆశ్చర్యపోయి తోలు సంచి తీసుకొని మూత విప్పాడు ఆ మరుక్షణం బుస్సుమంటూ పెద్ద ధ్వనితో గాలి బయటికి వచ్చింది సంచి ఖాళీగా ఉన్నది ఇందులో గాలి తప్ప మరేమున్నట్టుగా లేదు చిచ్చి అంటూ రామనాథం సంచిని దూరంగా విసిరేశాడు విహారీ పోతూ సంచిని చేతికి తీసుకొని లోపలికి చూశాడు అందులో బంగారు కాసులు లేవు ఏమిటి మాయా ఈ సంచి నిండా దయ్యం బంగారు కాసులు పోయటం ఈ కళ్ళతో నేను చూస్తేనే అంటూ విహారీ ఏడుపు ముఖం పెట్టాడు అబద్ధం చెప్పినా అతికినట్లుండాలి పద పద అవతల నాకు బోలెడంత పని అంటూ రామనాథం మరొకసారి చేదరించుకున్నాడు విశాలి తలుపు వారగా నిలబడి ఇదంతా చూస్తూనే ఉంది విహారి గట్టిగా తలగొక్కొని దయ్యమైతే మాత్రం మరీ ఇంత పచ్చి మోసమా ఈ రాత్రి మరొకసారి అడవికి వెళ్ళి దాన్ని జుట్టుపట్టుకొని నిలదీసి అడుగుతాను అంటూ ఇంటికి వెళ్ళాడు ఆ రాత్రి విహారి అడవి చేరేసరికి ఎప్పటిలాగా దయ్యాలు మూతలాడుతున్నాయి అతడు కోపంగా తల్లి దయ్యం దగ్గరకు పోయి నువ్వు పచ్చి మోసకారివి బంగారం అని చెప్పి సంచిలో ఇంత గాలి ఊదిస్తావా అని అన్నాడు తల్లి దయ్యం వచ్చే నవ్వుని ఆపుకుంటూ నాకు తెలుసు కదా ఎదురుగా ఉన్న వాళ్ళు కళ్ళు మూసి తెరిచే లోపల మాయమైపోతాను నేను నీతో దాగుడుమూతలాట ఆడాను నిరాశతో రాత్రి నువ్వు ఆత్మహత్యకు పాల్పడేటందుకు ఈ అడవికి వచ్చావు ఆ ఆవేశం తగ్గించేందుకే నీకు ఉత్పత్తి బంగారం బహుకరించాను చచ్చిపోయి సాధించేదేమీ ఉండదు మాలాగా దయ్యం బ్రతుకు తప్ప ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇంటికి తిరిగిపోయి ఉన్న ఎకరం పొలానికి బదులుగా ఇంకొంత కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ హాయిగా బ్రతుకు భర్త ఏ సోమరిపోతో లేక దయ్యాలు భూతాల నుంచి డబ్బు తెచ్చేవాడో కాక కష్టపడి సంపాదించేవాడంటే భార్య గౌరవంగా చూసుకుంటుంది అని అన్నది ఆ మాటలతో విహారీకి తానింతకాలంగా గడిపిన జీవితం పట్ల ఏహ్యాభావం కలిగింది అతడు తన కళ్ళు తెరిపించిన దయ్యానికి కృతజ్ఞతాభావంతో నమస్కరించబోయేసరికి అది కాస్త మాయమైపోయింది విహారీ వెంటనే అక్కడి నుంచి కదిలి ఇల్లు చేరేసరికి వాకిట్లో నిలబడి ఉన్న విశాలి డబ్బు బిచ్చమాడటానికి ఇంత అర్ధరాత్రి దయ్యాల దగ్గరకు వెళ్ళావన్న మాట అని అన్నది విహారీ ఉలిక్కిపడి అదంతా గతం ఈనాటి నుంచి ఒళ్ళొంచి వ్యవసాయ పనుల్లో దిగబోతున్నాను అని అన్నాడు విశాలి ఏదో అనబోయేంతలో రామనాథం ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఈ మాత్రం బుద్ధి నీకు లోగడే ఉంటే నా కూతురిని నీ మనవడికి చేసుకోమని మీ అవ్వ దగ్గరికి ఏనాడో వచ్చి ఉండేవాణ్ణి అని అన్నాడు ఆ మాటలకు విహారితో పాటు విశాలి కూడా పరమానందం చెందింది ఇలా దయ్యాల దాగుడు మూతలు అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ పిరికి యువరాజు ఈ కథ అరేబియా దేశపు కథ ఇక కథలోకి వెళ్దాం చాలా కాలం కిందట పర్షియాలో ఒక యువరాజు ఉండేవాడు అతడు అన్ని విధాల యోగ్యుడే కానీ చంద్రుడికి కలంకం ఉన్నట్టుగా అతనికి పిరికితనం ఒకటి ఉండేది యువరాజుకు ఇరవై ఏళ్ళు నిండిన అనంతరం అతని తండ్రి చనిపోయాడు యువరాజుకు పట్టం కట్టడానికి చాలా పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి ఆ దేశంలో ఒక ఆచారం ఉంది అదేమిటంటే సింహాసనం ఎక్కే ముందు రాజు కాబోయేవాడు సింహంతో పోరాడాలి యువరాజు కొరకు మంత్రులు ఒక సింహాన్ని తెచ్చి బోనులో సిద్ధం చేసి ఉంచారు పిరికివాడైన యువరాజుకు ఆ సింహం గురించి ఆలోచిస్తేనే చేతులు కాళ్ళు చల్లబడసాగాయి అందుచేత అతడు రేపు పట్టాభిషేకం అనగా తన గుర్రం ఎక్కి అర్ధరాత్రి వేళ బయలుదేరి దేశం విడిచి వెళ్ళాడు యువరాజు మూడు రోజులు ప్రయాణం చేసి ఇంకొక దేశం చేరుకున్నాడు ఆ దేశం అడవులతో వనాలతో నదులతో చాలా అందంగా ఉంది ఒక చోట గడ్డి మేస్తున్న గొర్రెల మంద కనిపించింది సమీపంలోనే ఒక కాపరి కుర్రాడు కూర్చొని పిల్లన గురువి మీద హాయిగా పాడుతున్నాడు యువరాజు ఆ కుర్రవాణ్ణి పలకరించాడు కుర్రాడు యువరాజును తన యజమాని ఇంటికి తీసుకుపోయాడు ఆయన యువరాజుకు చక్కగా భోజనం పెట్టి తమరు ఎవరు ఏ ఊరు ఎక్కడికి పోతున్నారు అని ప్రశ్నించాడు అయ్యో నేనొక యువరాజును నా పేరు చెప్పను పరిస్థితులను అనుకూలించక నేను దేశభ్రష్టుణ్ణి అయ్యాను ఇప్పుడు నాకొక చోటంటూ లేదు అన్నాడు యువరాజు విచారంగా అయితే తమరు మా ఇంటనే ఉండిపోండి తమకేలోటు రాకుండా చూస్తాను ఎప్పటికైనా తమకు మంచి రోజులు రాకపోవు అని అన్నాడు రైతు యువరాజు రైతు ఆతిథ్యం స్వీకరించాడు అతను రోజు గొర్రెల కాపరి కుర్రాడి వెంట ఏ అడవికో ఏ జలపాతం వద్దకో వెళుతూ ఉండేవాడు ఒకనాడు యువరాజు గొర్రెల వెంట ఒక కొండ కోనకు వెళ్ళాడు అక్కడికి కొంతమంది గొర్రెల కాపర్లు వచ్చారు ఈ సమయంలో దూరం నుంచి సింహం సింహం అనే కేక వినిపించింది గొర్రెల కాపరులందరూ చేతికందిన రాళ్ళు కర్రలు తీసుకొని కేకలు వినిపించిన దిశగా పరిగెత్తసాగారు పోయి సింహాన్ని చంపుదాం రా అన్నాడు యువరాజు వెంట వచ్చిన కొర్రాడు కానీ సింహం మాట వింటూనే యువరాజు కొయ్యబారిపోయాడు అతని నోట మాట రాలేదు కుర్రాడు క్షణంసేపు చూసి సింహాన్ని వేటాడటానికి తాను కూడా వెళ్ళాడు తన అవయవాలు స్వాధీనంలోకి రాగానే యువరాజు తన ప్రాణం రక్షించుకోవటానికి చెట్టెక్కి ఆకుల గుబురు మధ్య దాక్కున్నాడు కొంతసేపటికి గొర్రెల కాపరులు కేకలు వేస్తూ సంతోషంగా తిరిగి వచ్చారు వారు చంపిన సింహం వారి వెంట ఉన్నది ఇది చూసిన యువరాజుకు సిగ్గేసింది గొర్రెల కాపరి కుర్రాడికున్న ధైర్యం కూడా తనకు లేదు చచ్చిన సింహాన్ని చూస్తేనే అతనికి చేతులు కాళ్ళు వణుకుతున్నాయి గొర్రెల మందలు వెళ్ళిపోయాక యువరాజు చెట్టు దిగి వచ్చి రైతుకు కనపడటానికి ముఖం చల్లక మరొక మార్గం పట్టుకొని పోసాగాడు మరి మూడు రోజులు ప్రయత్నించినాక యువరాజు ఎడారి చేరుకున్నాడు అక్కడ అతనికొక సైనికుల శిబిరము దానికి సంబంధించిన డేరాలు కనిపించాయి ఆ శిబిరానికి నాయకుడైన సేనాపతి యువరాజుకు అన్నపానాలు ఇచ్చి ఆదరించాడు ఆయనతో యువరాజు తన పేరు చెప్పలేదు కానీ రైతుతో చెప్పినట్టే తాను దేశభ్రష్టుడైన ఒకనొక యువరాజునని చెప్పాడు తమరు మా శిబిరంలోనే ఒక సైనికుడుగా ఉండండి ఏ లోటు లేకుండా చూస్తాము ఎప్పటికైనా మంచి రోజులు రాకపోవు అన్నాడు సేనాపతి యువరాజు అందుకు సమ్మతించాడు అతనికి ఇక్కడి జీవితం కూడా బాగానే ఉంది కానీ ఒక రోజున సైనికులందరూ గుర్రాలెక్కి బయలుదేరబోతూ యువరాజును కూడా రమ్మన్నారు మీరంతా ఎక్కడికి పోతున్నారు అన్నాడు యువరాజు సమీపంలో ఉన్న కొండలలో సింహాలున్నాయి వాటిని వేటాడటానికి వెళ్తున్నాం చాలా కాలం యుద్ధం లేని కారణం చేత ధైర్య సాహసాలు మొద్దుబారిపోతాయి దానికి వేట సరైన విరుగుడు అన్నారు సైనికులు సంతోషంగా యువరాజు వెళ్ళక తప్పింది కాదు ఆత్మరక్షణ కోసమే సింహంతో పోరలేని యువరాజుకు వాటిని వెతికి వేటాడే సైనికులు అతి సాహసికులుగా కనిపించారు సైనికులు కొండల్లోకి ప్రవేశించగానే యువరాజు తన గుర్రాన్ని దారి తప్పించాడు అతను కొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక పెద్ద నగరానికి ప్రవేశించాడు అతను దేశభ్రష్టుడైన యువరాజునని చారుల వల్ల విని ఆ దేశపు రాజు అతన్ని తన ఇంటికి ఆహ్వానించి సాటి రాజుకు జరపవలసిన మర్యాదలన్నీ జరిపాడు మంచి రోజులు వచ్చేదాకా తన అతిథిగా ఉండమన్నాడు ఈ రాజుగారికొక కుమార్తె ఉన్నది ఆమె అందగతే తెలివైనది దేశ భ్రష్టుడైన యువరాజుకు ఏ విచారము కలగకుండా ఉండగలందులకై ఆమె అతని వెంటనే ఉంటూ కబుర్లు చెప్పసాగింది యువరాజు ఇక్కడికి వచ్చిన రోజు సాయంకాలం భోజనాలయ్యాక యువరాజు రాజకుమార్తె మాట్లాడుకుంటూ ఉండగా గది వెలుపల భయంకరమైన చప్పుటి వినిపించింది డబడబా కొట్టుకునే గుండెతో యువరాజు ఆ చప్పుడేమిటి అని అడిగాడు మరేమీ లేదు నా నల్లబంటు ఆవలింత అన్నది రాజకుమార్తె నల్లబంటు అంటే రాజకుమార్తె నౌకరైన నీగ్రోవాడు కాబోలు అని అనుకున్నాడు యువరాజు మనుష్య మాత్రుడు ఆవలిస్తే అంత భయంకరమైన చప్పుడు చేయటము బంటు అలా ఆవలిస్తూ ఉంటే రాజకుమార్తెకు ఆగ్రహం కలగకపోవటము యువరాజుకు ఆశ్చర్యంగానే తోచింది మరి కాసేపు సంభాషించుకున్న తరువాత నిద్రపోయే వేళ అయింది ఇక వెళ్ళి పడుకోండి అంటూ రాజకుమార్తె తలుపు తెరిచింది మరుక్షణం యువరాజు గుండె ఆగినట్టయింది అక్కడ పెద్ద నల్లసింహం కూర్చొని ఉంది సింహం సింహం అని ఎలుగెత్తి అరిచాడు యువరాజు భయపడకండి భయపడితే అరణ్య మృగాలు మీద పడతాయని ఎరగరా ఇది నా పెంపుడు సింహం ఏమీ చేయదు నేనే స్వయంగా మచ్చిక చేశాను ఎప్పుడు నా వెంటే తిరుగుతూ ఉంటుంది అంటూ రాజకుమార్తె సింహం తల మీద చెయ్యి వేసి నిమిరింది యువరాజు కొంచెం స్థిమిత పడ్డాడు తరువాత రాజకుమార్తె నల్లసింహాన్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోయింది ఆ రాత్రి యువరాజు నిద్రపోలేదు తాను బాధపడుతున్నది భయం వల్లనే తప్ప సింహాల వల్ల కాదని అతను తెలుసుకున్నాడు గొడ్ల కాపరి కుర్రాళ్ళు సింహాన్ని చంపారు సైనికులు సింహాలని వేటాడారు రాజకుమార్తె సింహాన్ని స్వయంగా మచ్చిక చేసింది వాళ్లకు భయం బాధ లేదు తనకున్నది అంతే తేడా భయం లేని వాణ్ణి సింహాలు కావు కదా మరేదీ కూడా ఏమీ చేయలేదు ఈ సంగతి తెలుసుకున్నవాడై యువరాజు తెల్లవారక మునిపే తన గుర్రం ఎక్కి ఎవరికీ చెప్పకుండా స్వదేశానికి వెళ్ళిపోయాడు మంత్రులు రాజబంధువులు సంతోషించారు నేను సింహంతో పోరాడతాను ఏర్పాట్లు చెయ్యండి అన్నాడు యువరాజు మర్నాడే సింహంతో యువరాజు పోరాటం ఏర్పాటైంది యువరాజు బల్లెంతో రంగస్థలంలోకి వచ్చి ధైర్యంగా నిలబడ్డాడు అక్కడకు సింహం ఉండే బోను తెచ్చి దాన్ని బయటికి వదిలాడు బోను తలుపు తెరవగానే సింహం పెద్ద పెట్టున అరుస్తూ ముందుకు దూకింది యువరాజు కదలలేదు మెదల్లేదు సింహం అతని చుట్టూ తిరిగి అతని పక్కనే కూర్చొని అతని చేతిని నాకింది అది పెంపుడు సింహం ఆ సంగతి మంత్రులు యువరాజు దగ్గర దాచారు అతడి ధైర్య సాహసాలు రుజువయ్యాయి వెంటనే పట్టాభిషేకానికి ఆహ్వానాలు వెళ్ళాయి రైతుకు గొర్రెల కాపరి కుర్రాడికి ఎడారిలో సేనాపతికి సైనికులకు రాజుకు ఆయన కుమార్తెకు కూడా పిలుపు అందింది వారంతా వచ్చారు పట్టాభిషిక్తుడికి అందరూ కట్నాలు చదివించేటందుకు రాజుగారు నేను వేరే ఏ కట్నాలు తీసుకురాలేదు నా కుమార్తెను తెచ్చాను ఆమెను స్వీకరించు అని అన్నాడు యువరాజు రాజకుమార్తెను పెళ్లాడి చాలా కాలం స్వయంగా సుఖంగా రాజ్యం చేస్తూ కాలాన్ని గడిపాడు ఇలా పిరికి యువరాజు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథ మీకు నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్